పరకాల ఎమ్మెల్యే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం జరిగిందని, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ జనాభాను కలిగి ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలేనని, అలాంటి వారి ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులు వారి ఇష్టారాజ్యంగా మాట్లాడడం చాలా బాధాకరమని పరకాలలో ఏబీఎస్ఎఫ్ సమావేశంలో ఏబీఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మంద నరేష్ పాల్గొని మాట్లాడారు. ధర్మారెడ్డి తక్షణమే స్పందించి సామాజిక వర్గాలకు క్షమాపణ చెప్పడం జరిగిందని, ఒకవేళ క్షమాపణ చెప్పకుంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉద్యమం వేరేలా ఉండేదని మంద నరేష్ అన్నారు. ఇక ముందు ఎవరైనా ప్రజాప్రతినిధులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలను తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీఎస్ఎఫ్ ఓయూ అధ్యక్షులు గుర్రం నరేష్, రూరల్ జిల్లా సహాయ కార్యదర్శి మధు, జిల్లా నాయకులు రాజు, నిఖిల్, అలీం, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు మరియు విద్యార్థులు అధిక శాతం ఉండరు. అలాంటి ప్రజల ఓట్లతో గెలిచినటువంటి రాజకీయ నాయకులు గెలిచినాక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు మరియు ప్రజలపైన వాళ్లకు ఇబ్బంది కలిగే విధంగా మాటలు మాట్లాడడం చాలా బాధాకరము. అలాంటి మాటలు మాట్లాడే ప్రజాప్రతినిధులను రాబోయే రోజుల్లో కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు ఇప్పుడు కూడా వాళ్ళకు సహకరించే విధంగా ఉండరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నా. ఎందుకంటే ఈ భారతదేశంలో ఎక్కువ శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎక్కువ స్థాయిలో కూడా ఉద్యోగస్తులు ఉండరు, మరియు రాజకీయ నాయకులను, విద్యార్థులు, మేధావులు అన్ని రంగాల్లో మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియస్తున్నా. అలాంటి వారిపైన కావాలని చెప్పి రాజకీయ నాయకులు మాట్లాడడం సరైంది కాదు. ఇప్పటికైనా కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా ఇప్పటి వరకు ఇప్పటి నుంచి ఏ రాజకీయ నాయకుడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మ్యాటి ప్రజలపైన తక్కువ చేసి మాట్లాడితే రాబోయే రోజుల్లో ఊరుకునేది అని చెప్పి సందర్భంగా తెలియస్తున్నా. ఏబీఎస్ఎఫ్ అంబేద్కర్ విద్యాసంఘ ఏబీఎస్ఎఫ్ జిల్లా కమిటీ పక్షాన ఈరోజు పరకాల పట్టణ కేంద్రంలో ఏబీఎస్ఎఫ్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా ఈ రాజకీయ నాయకులు మా ఓటుతోటి గెలిచి ఎన్నికలు అయిపోగానే మాకు మా పరంగా మా పైన అనేక ఇబ్బంది కలిగే విధంగా మాటలు మాట్లాడడం చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తాం. పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మరెడ్డి గారు మొన్న క్షమాపణ కనుక చెప్పకపోయి ఉంటే ఈరోజు ఆందోళన కార్యక్రమాలు వేరేగా ఉండేవని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నా. ఆయన తక్షణమే స్పందించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలకు నా వల్ల హాని జరిగింది, ఇబ్బంది కలిగింది అని చెప్పి ఆయన స్పందించి తక్షణమే క్షమాపణ చెప్పడం జరిగింది. ఒకవేళ ఆ ధర్మారెడ్డి కనుక క్షమాపణ చెప్పకుంటే ఈరోజు పెద్ద ఎత్తున అంబేద్కర్ విద్యాసభకు ఏబీఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా కమిటీ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేద్దామని చెప్పి కూడా మేము అనుకున్నాం. కాకపోతే క్షమాపణ చెప్పడం వల్ల ఆయనకు క్షమాపణ చెప్పడం ద్వారా ఇప్పుడు అన్ని మేము వెనక్కి తీసుకోవడం జరిగింది. కాకపోతే రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పరకాల ఎమ్మెల్యే చొరవ తీసుకొని జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు నరేష్ మంత, నేను ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుని కాకతీయ.